హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. మనం చేసే ఆధ్యాత్మిక క్రతువుల్లో కావచ్చు, పూజా కార్యక్రమాల్లో కావచ్చు, ఇలా ఎన్నో ధర్మ సందేహాలు. అటువంటి ధర్మ సందేహాల నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సుందరి ప్రఖ్యా గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా అమ్మా? బాగున్నామమ్మా. మీరెలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మా, మనం నిత్యం చేసే ప్రతి పనిలో అలాగే ప్రతి పూజా కార్యక్రమాల్లో కావచ్చు ఎన్నో సందేహాలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. మరి ఆ సందేహాలు నివృత్తి అయ్యే వరకు మన మనసైతే కుదుటగా అనిపించదు. అటువంటి ధర్మ సందేహాల్లో ఈరోజు కొన్ని మేము ముందుకు తీసుకొచ్చామమ్మా. వాటిల్లో మొదటిది, మనం చాలా మంది కూడా మనం ధరించినటువంటి వస్త్రాలు అవి పాతవైపోయినాయనో లేకపోతే వేరే కారణంగానో ఇతరులకు ఇచ్చేస్తూ ఉంటాం. దానినే మనం అలా ఇవ్వటం ఒక పుణ్యం వస్తుందని మనకి అని భావిస్తూ ఉంటాం. అసలు వస్త్రదానం అనేది ఎలా చేయాలి? ఎలాంటి వస్త్రాలను దానం చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారు? శ్రీ గురుభ్యో నమః. దానం, దానం అంటే ఎవరికి అవసరమైన వాళ్ళకి వస్తువు ఇవ్వటాన్ని దానం అంటాం. మనం రకరకాల దానాలు చేస్తూ ఉంటాం. అన్నదానం, జలదానం, గోదానం, సువర్ణదానం, ఇలా సందర్భాన్ని బట్టి కూడా షోడశ దానాలు కూడా చెప్పబడ్డాయి మనకి. ప్రతి ఒక్కరు కూడా దశ దానాలు మినిమం చేసుకోవాలని కూడా మనకి శాస్త్రాలతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఒకటి వస్త్రదానం. వస్త్రదానం అంటే వస్త్రాలు ఎందుకు దానం చేయాలి అని చూస్తే ఆ దశ దానాలు వస్త్రదానం కూడా ఒకటి. మనకారకుడు చంద్రుడు, చంద్రుడికి సంబంధించినవే వస్త్రాలు, పత్తి వస్త్రాలు. కాబట్టి ఒక సుఖ సంపదలు ఎప్పుడైనా సరే ఏమిచ్చినా ఇవ్వకపోయినా కూడా మనిషికి కావాల్సిన తిండి బట్ట ఆహారానికి మనిషి జీవించాలంటే కలియుగంలో అన్నదానం శ్రేష్టమైంది. అన్ని దానాల్లోకి అన్నదానం శ్రేష్టమైంది. ఆ తర్వాత శరీరాన్ని రక్షించుకోవటానికి కానీ శరీరాన్ని కప్పుకోవటానికి కానీ ఒక వస్త్రాలు అవసరం. కాబట్టి వస్త్రదానం చేయాలి ఎవరికైనా సరే. ఎవరికి చేయాలి వస్త్రదానం? ఎలాంటి వస్త్రాలు చేయాలి అని చూస్తే కనుక సహజంగా ధర్మం వేరు, దానం వేరు. దానం ఇచ్చేటప్పుడు ఒక సంకల్పపూర్వితంగా మంత్రపూర్వకంగా ఇచ్చే దానం, ఒక మంచి రోజులు కానీ, ఒక పండితుడికి కానీ, ఒక నదీ తీరాల్లో కానీ, ఒక క్రతువులు కానీ, యజ్ఞయాగాదులు చేసినప్పుడు కానీ, మనం ఇలా అక్షయ తృతీయ రోజు కానీ, అలా ఏదైనా ఒక నైమిత్తిక తిథుల్లో కానీ చేసేవి దానాలు. ఆ దానానికి ఒక విధి విధానాలు ఉంటాయి. దానికి ఎటువంటి వస్త్రాలు ఇవ్వాలంటే రెండు వస్త్రద్వయం ఇవ్వాలి. ఎప్పుడు ఒక వస్త్రం ఇవ్వకూడదు, రెండు వస్త్రద్వయం ఉండాలి. ఆ వస్త్రాలకు కూడా చక్కగా అంచు ఉండాలి. కట్ చేసిన వాటిని ఎప్పుడు మనం వస్త్రాల కింద ఇవ్వం. ఒక అంచు అన్నమాట, కింద పైన అంచు ఉండి రెండు పక్కల శ్రేష్టంగా ఉన్న చీర కానీ పంచాల చాపు కానీ ఏవైనా సరే రెండు వస్తువులు ఇవ్వాలి. ఈ రెండు వస్తువు కూడా ఒక శ్రేష్టమైన బ్రాహ్మణుడికి, అంటే బ్రాహ్మణ అంటే ఒక పండితుడికి మనం దానం ఇవ్వాలి మంత్రపూర్వకంగా. అప్పుడు ఇచ్చినప్పుడు ఆ దాన ఫలితం దక్కుతుంది. ఆ దాన ఫలితం దక్షిణ తాంబూలాలతో దానికి పసుపు బొట్టు ఆ చివర్లన్నిటికీ మనం పెట్టి మన గోత్రనామాలు చెప్పుకుంటూ దానం ఇవ్వటం వస్త్రదానం. అది అలా ఇవ్వాలి. అలా కాకుండా మనం కొంతమందికి మనం వాడిన వస్త్రాలు మీరు అన్నారు ఇందాక ఇస్తూ ఉంటాం, అవి ఏంటంటే వాడినవి కూడా చిరిగిన బట్టలు ఎప్పుడు ఇవ్వకూడదు ఎవరికి. అసలు చిరిగిన ఇవ్వకూడదు. మనం కట్టుకుంటూ కట్టుకుంటానికి యోగ్యంగా ఉన్నవాడికి ధర్మం చేయాలి. అది ధర్మం అన్నమాట. ధర్మం అంటే ఎవరికైనా ఇవ్వచ్చు, అది ఎవరికి అవసరమైతే వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. అవి కట్టుకుంటానికి యోగ్యంగా ఉండాలి ఆ వస్త్రం. ఉతికి అలా ఇప్పిన బట్టలు అలా ఇచ్చేయకూడదు. మనం బట్టలు ఇచ్చేటప్పుడు కూడా వాటిని ఉతికి శుభ్రంగా ఇస్త్రీ చేసి వాటిలా తీసి ఇవ్వాలి. అంటే వాళ్ళు చినిగిపోయి మనం ఇచ్చేస్తున్నాను ఎవరికో అన్నట్టుగా కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు ఎవరికైనా రోడ్డు మీద చాలామంది అవసరం పడుతూ ఉంటారు, కొంచెం అనాథాశ్రమం కానీ ఒక బిచ్చగాళ్ళు కానీ ఎవరిని ఉంటారు పాపం రోడ్డు మీద వాళ్ళకి అవసరం, అప్పుడు మనం ఇలాంటి వస్త్రాలని వాళ్ళు కట్టుకుంటానికి శరీర రక్షణార్థం ఇవ్వచ్చు. అది ధర్మం అంటాం. అది కూడా సహజంగా ఈ పాత వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా శనివారం నాడు దానం చేస్తే, ధర్మం చేస్తే దాన్ని ఇస్తే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. మంగళవారం శుక్రవారం నాడు మనం పాత వస్తువులు కూడా ఎవరికి ఇవ్వకూడదు, దానికి నియమాలు చెప్పాయి. అలాగే వస్త్రదానం అన్నింటిలో కూడా చాలా శ్రేష్టమైంది. మీరు ఎవరికి ఏమిచ్చినా ఇవ్వకపోయినా ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం ఈ రెండు దానాలు మటుకు ప్రతి మనిషి కూడా తన స్తోమత అనుసరించి, దానికి లిమిట్ అంటూ ఏముండదు, మన శక్తానుసారం మనం చక్కగా యోగ్యుడైన వాళ్ళకి ఇవ్వటం అన్నది సంకల్పం చాలా మంచి విషయం. అమ్మ, మరొక సందేహం,
मन की नित्यम निद्रेटू एदो कल वस्तू अभी मंच कल कावचु चुड़ कल कावचु कल वाल वे वाट की दोषाटारा असल कल एला वस्ताई अंत मन की दूसरे सबकॉन्शियस माइंड को ना एवरना अनारोग्य आरोग्य जटरा अंत मन जीर्ण व्यवस्था सरिग्गा पनिचेयकपोयिना तिने आहारालो तेड़ा वच्चिना रात्रि सरिग्गा मन लेकपोयिना वच्चेवि कलालु अंटे ఒక రకమైన కళల అన్నమాట. కళల అంటే ఏంటంటే అది నిజమా అన్నట్టుగా అనిపిస్తుంటుంది, నిజం కాదు, భ్రాంతి, అవి కళలు. కానీ కొన్ని కళలు వస్తాయి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు సూచాయిగా రాబోయే దానికి సూచనగా కూడా మనకి కళలు చెప్పడం జరిగింది. స్వప్న శాస్త్రం ప్రకారం కూడా కళలకి ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. అంతేగాని మనం మొదటి నిద్రభోంగాన్ని ఏదైనా కళ వచ్చిందనుకోని అది కళ కాదు. అది మన బాడీలో ఉన్న కొంచెం తేడా అన్నమాట. తినే ఆహారం, ఆ రోజు తీసుకున్న ఆహార పదార్థాలు కానీ జీర్ణ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ అలాంటప్పుడు వచ్చిన కలత నిద్రలో వచ్చేవి కళలు కావు. అలాగే పగటి కూడా కొంతమంది పగటి కళలు అంటుంటారు, అవి కూడా కళలు కావు. ఒక తెల్లవారుజామున 3:30, 4, 5 గంటల మధ్యలో గాఢ నిద్రలో ఉంటాం. ఇలా మనకి గాఢ నిద్రలో వచ్చే స్వప్నాలను పరిశీలిస్తే కనుక అవి స్వప్న శాస్త్ర ప్రకారం శుభాశుభ ఫలితాలు కూడా కలగజేస్తూ ఉంటాయి. అంటే స్వప్నం అన్నది ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక నిమిత్తంగా చెప్పుకోవచ్చు. అంటే ఇలా సంఘటన జరగడానికి ఒక సూచన ప్రాయంగా కూడా మనకి తెలియజేయడం కూడా స్వప్నాల ద్వారా కూడా తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన కర్మని అనుభవింపజేయడానికి కూడా స్వప్నంలో కూడా అనుభవింపజేస్తూ ఉంటాడు సూక్ష్మ రూపంలో. అది కూడా శుభాశుభాలు రెండూ కూడా. సరే ఒక్కొక్కసారి మనం ఈ కళలను చూస్తే కనుక మనకి ఒక్కొక్కసారి మంచి కళలు చాలా రకరకాల కళలు వస్తూ ఉంటాయి చాలామందికి. దాంట్లో కొన్ని ఉదాహరణ చూసుకుంటే కనుక ఎవరైనా నదిని దాటుతున్నట్టు కానీ, ఏదైనా పర్వతాన్ని ఎక్కుతున్నట్టు కానీ, లేకపోతే ఒక మంగళకరమైన ద్రవ్యాలు కనిపించడం కానీ, గోమాత కనిపించడం కానీ, ఆలయ దర్శనం చేస్తున్నట్టు కానీ, పూలు పళ్ళు బంగారం ఇలాంటివన్నీ కనిపిస్తే కనుక మనకి స్వప్నశాస్త్ర ప్రకారం ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక మురుగు కాలువ దాటిన ఒక కాలువ దాటిన అంటే ఒక ప్రమాదం నుంచి మనం దాటి ముందుకెళ్ళినట్టు. అలాగే పర్వతాలు ఎక్కడం అంటే ఒక రకమైన మనకి ఉన్నది రాబోయే రోజుల్లో ప్రమోషన్ రావటం కానీ, ఒక పదవి లభించడం కానీ, మనం మంచి స్థితి వైపు వెళ్ళబోతున్నాము అనే దానికి సూచనగా కూడా మనం ఆ కళలు అర్థంగా చెప్పుకోవచ్చు. అలాగే కళల్లో ఒక్కొక్కసారి నూనె తాగినట్టు కానీ, ఎర్రని వస్త్రాలు ధరించినట్టు కానీ, దక్షిణ దిక్కుకు వెళ్తున్నట్టుగా కానీ, ఒక నల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు కళ్ళలో కనపడ్డా, ఏమభటులు లాంటి వాళ్ళు ఎవరైనా కనపడ్డా కూడా వారికి కొంచెం రోజుల్లో రాబోయే రోజుల్లో ఏదైనా అపముచ్చు దోషాలు ఉన్నట్టు కానీ, అనారోగ్య సూచనలు, రోగాలు రావడానికి సూచనలు జరగడానికి ఉన్నాయని కానీ, ఒక రకమైన శాంతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సూచిస్తూ ఉంటాయి. అంటే ఈ రకంగా రకరకాల కళలకి రకరకాల ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. కొన్ని రకాల జంతువులు కనిపిస్తే ఫలితాలు, ఇలా కొన్ని వస్తువులు కనపడితే ఫలితాలు. ఇలా దీనికి ఉదాహరణ మనకి చారుమతీదేవి వరలక్ష్మీ వ్రతం, అందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి కళలో చారుమతికి కళలో కనిపించి నన్ను వచ్చే శుక్రవారం నాడు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం శ్రావణ మాసంలో నన్ను పూజిస్తే కనుక నీకు అఖండ వైభోగం ఇస్తానని చెప్పింది ఐశ్వర్యం. అంటే కళల స్వప్నం ముందు సూచనగా అనమాట, ఒక శుభ సూచకం అనమాట. అంటే ఇలాగ కళలు అన్నవి శుభాలు ఉంటాయి, అశుభాలు ఉంటాయి. సహజంగా ఎటువంటి కళ వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే మనకి ఈ స్వప్నం ఈ కళలో దోషాలు తొలగాలంటే ముఖ్యంగా దోషపూరితమైన కళలు వచ్చినా, అశుభమైన కళలు వచ్చినా కూడా ముందు నిద్ర లేవంగానే మెలకు తెచ్చుకొని కాళ్ళు కడుక్కొని గోవింద స్మరణ చేసుకోవాలి. నారాయణ నారాయణ గారి గజేంద్ర మోక్షం ఘట్టంలో కొంత ఘట్టానైనా మనం గుర్తు తెచ్చుకోవాలి. అలాగే రామాయణంలో చెప్పిన త్రిజటా స్వప్నం మనందరికీ తెలుసు. త్రిజటా స్వప్నం కూడా కలగరి సీతామ్మవారికి ఎలా పెరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. త్రిజట వచ్చి అంటే ఆ స్వప్న వృత్తాంతాన్ని గుర్తు చేసుకోవటం కానీ ముందు ఇమీడియట్గా చేయవలసిన పని అది. మంచినీళ్ళు తాగి కాళ్ళు కడుక్కొని కూర్చొని తెల్లవారిన తర్వాత స్నానం చేసి ఎంబడే నిద్ర లేస్తున్న ఎవరికీ చెప్పకూడదు, అశుభమైన అశుభమైన ఆ కళా ఫలితం చెందకుండా చక్కగా స్నానం చేసుకొని గణపతి దగ్గర గరికి సమర్పించి నమస్కారం చేసుకొని పూజ దీపారాధన చేసుకున్న తర్వాత ఏదైనా తిని పలహారమో భోజనమో ఏదో తిన్న తర్వాత మాత్రమే ఆ కళని వచ్చిన కళ శుభమైన అశుభమైనా సరే వేరే వాళ్ళకి చెప్పవచ్చు. అప్పుడే ఆ కళ యొక్క ఫలితం మంచైనా చేదైనా తగ్గుతుంది. అలాగే దోషం తగ్గాలంటే దోషకాలంలో వచ్చినప్పుడు మనం గరిక సమర్పించడం, ఎపముచ్చు దోషాలు దొరకడానికి గణపతిని ఆరాధించడం, కేతుగ్రహం ఆరాధన చేయడం వల్ల కూడా చాలా మటుకు ఇటువంటి దోషాలు తగ్గుతాయి. కాబట్టి కళలు అన్నవి అంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే కళలు కాదు, కానీ ఆ కళలు మనలో ఉన్న కోరికలు ఒకసారి అవుతాయి, ఒక్కొక్కసారి మన కర్మని అనుభవింపజేయడానికి కూడా కళల రూపంలో వస్తూ ఉంటాయి.
अलागे मन की राबोये कल सूचन का मन कल द्वारा तेसकोवच्छ इला कल ने मन आ निद्र उपच्चन कलर मतमे फलिस्ताई तब तलवारधाम कल अला कल ये समय में वस्ते एंत तुंदर फलिस्ट चुनम जरिए पद रोज वारवा आर ना इला कल चाल डीटेल मन चट मरी रावि चटने लक्ष्मी नारायणलु कोलुवै उंटारनि मनं विश्वसिस्तू उंटां मरी रावि चट्टुनि पूजिंचटं वल्ल प्रदक्षिणलु चेयटं वल्ल एलांटि फलितालु कलुगुतायि मनकि अश्वत्थ वृक्षं अनगाने मूलतो ब्रह्म रूपाय मध्यतो विष्णु रूपाय अग्रतो शिव रूपाय त्रिमूर्ति स्वरूपं वृक्षराजाय नमोस्तुते अनि चेप्पि मनं नमस्कारं पेट्टुंटां अंटे मूलंलो ब्रह्म मध्यलो विष्णुवु ఆ చివర కొమ చివర శిక అగ్ర భాగాన శివుడు కలిగి ఉంటారు అంటే త్రిమూర్తి స్వరూపం మన అశ్వత్థ వృక్షం అని చెప్పవచ్చు లక్ష్మీనారాయణల కూడా కొలువు ఈ అశ్వత్థ వృక్షం ఒక దేవతా వృక్షం ఎందుకంటే ఈ అశ్వత్థ వృక్షానికి నారాయణుడు అధిదేవతగా కూడా ఉంటాడు ముఖ్యంగా ఈ అశ్వత్థ వృక్షాన్ని ఎవరైనా సరే ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా దోషాలు దొరుకుతాయి ఎందుకంటే దాని గాలి పీల్చడం గాని ఆ వేర్లో ఉండే విధానం వల్ల గాని చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనం ప్రదక్షిణ అనగానే చెప్పులు లేకుండా నేకెడ్ ఫుట్ తో మనం కాలి అడుగుతూ నడుస్తూ ఉంటాం కదా అలా నెమ్మదిగా ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో ఒక నియమ సంఖ్య 40 రోజుల వాళ్ళకు ఉన్న సమస్యను బట్టి చేసినప్పుడు చాలా మటుకు దోషాలు దొరుకుతాయి ఆ అశ్వత్థ వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం అంటే ఆ వేరు యొక్క మూలాలు మన పాదాలకు నుంచి వెళ్ళటం వల్ల ఏంటంటే లోపల ఉన్న నాడులకి చాలా యాక్టివేట్ అవుతాయి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది ఇది ముఖ్యంగా సంతానం ఎవరైనా సంతానం కలగని వాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు దీన్ని గనక అశ్వత్థ వృక్షాన్ని గనక పూజ చేసి పసుపు తక దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం 40 రోజులు 42 రోజులు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా చాలా మటుకు సంతాన దోషాలు దొరికి శీఘ్రంగా సంతానం దొరుకుతుంది అలాగే ఎవరికైనా స్త్రీలకి గర్భాశయ సంబంధమైన దోషాలు ఉన్నా ఎనీ పిసిఓడి ప్రాబ్లమ్స్ కానీ సంతా ఏవో ఉంటాయి కదా గర్భాశయం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ అశ్వత్థ వృక్షం చుట్టూ పొద్దున్నే తిరగటం వలన చాలా మటుకు ఆరోగ్యం ఆ గర్భాశయంలో ఉన్న దోషాలు తొలుగుతాయి అన్నమాట అంటే ఆ వేరుకి అంత విశిష్టత ఉంది యాక్చువల్గా ఆ గాలికి కూడా మనం పీల్చడం వలన అలాగే ఎవరికైనా పితృదేవతల శాపాలు తొలగాలన్నా దీనికి కూడా ఈ అశ్వత్థ వృక్షానికే మనకి పూజ చేస్తూ ఉంటాం అంటే అశ్వత్థవృక్షం ఒక్కొక్క విధి విధానాలు వేరువేరుగా ఉన్నాయి ఒకసారి కొంతమంది సంతానం పాలు పోయటం పోస్తారు కొంతమంది నీళ్లు పసుపు కుంకలతో పూజ చేయటం జలాభిషేకం అశ్వత్థవృక్షాన్ని జలాభిషేకం చేయటం అంటే మన సమస్యను బట్టి పరిహారాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా కూడా అశ్వత్థవృక్షం అనేది త్రిమూర్తి స్వరూపం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపంగా భావించి ఆ లక్ష్మీనారాయణ ఆరాధన చేయటం దాని కింద ఆవునితో దీపారాధన చేయటం ఇలాంటివన్నీ కూడా చాలా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తాయి ఆరోగ్యపరంగా కానీ మన విధిగా ఉన్న సమస్యలకు కానీ పితృదోషాలకు కానీ ఉద్యోగ సమస్యలు లేని వాళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు కానీ అశ్వత్థ వృక్షాన్ని మటుకు శనివారం తప్ప ఎవరు ఆకుల్ని కొయ్యకూడదు అందుకని మిగిలిన రోజుల్లో అశ్వత్థ వృక్షాన్ని ముట్టుకోకూడదు ముట్టుకోకుండా తిరగచ్చు శనివారం నాడు మటుకు ఆ అశ్వత్థ వృక్షాన్ని మనం ముట్టుకొని నమస్కరించవచ్చు తర్వాత ఆ రావి ఆకుల మీద కూడా కొన్ని పరిహారాలు చూస్తే మనం ఈ శ్రీరాముడు ఆంజనేయ స్వామికి సంబంధించినవి కానీ సీతారాముల సంబంధం ఇలాంటి దోషాలు కష్టాలు తొలగడానికి రుణ సమస్యలు తొలగడానికి కూడా దాన్ని తీసుకొని మనం ఆకుల మీద శ్రీరామ అని రాయటం సింధూరంతో రాసి సమర్పించడం ఇలాంటివన్నీ కూడా మనకి రకరకాల పరిహారాల కింద కూడా మనకి అశ్వత్థ వృక్షాలని అశ్వత్థ పత్రాలని వాడటం కూడా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా ఏ రకమైన దేవతా వృక్షం అశ్వత్థ వృక్షం అశ్వత్థ వృక్షాన్ని ఎప్పుడు కొట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఈ అశ్వత్థ వృక్షాన్ని ఇళ్లల్లో కూడా పెంచకూడదు ఇళ్లల్లో పెంచకూడదు అంటే మడి ఇలా దయ ఉండాలి అందుకని దేవాలయాల్లో మనం సహజంగా ఎక్కువ చూస్తూ ఉంటాం బాటల పక్కన రోడ్డు పక్కన కూడా ఈ అశ్వత్థ వృక్షాలు మన పెద్ద పెద్ద వృక్షాలుగా ఉంటాయి కానీ ఇంటి లోపల మటుకు అశ్వత్థ వృక్షాన్ని పెంచుకోకూడదు మరొక సందేహం అమ్మ మనం ఏ దేవాలయం దర్శనానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ప్రదక్షిణలు చేసిన తర్వాతే దైవ దర్శనానికి వెళ్తూ ఉంటాం అసలు ప్రదక్షిణ ఎందుకు చేయాలి ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి ప్రదక్షిణ చేయకుండా దేవాలయ దర్శనం చేయకూడదంటారా ప్రదక్షిణ ఎందుకంటే మనం చుట్టూ ఒక సవ్య మార్గంలో పరమాత్మని చుట్టూ ఎందుకంటే జీవుడు కూడా ఎన్నో రకాల ప్రదక్షిణలు గమనాలు తిరిగి 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 ఇలా పుడుతూ ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు ఈ ఈ ప్రదక్షిణతో నీ చుట్టూ తిరిగే ప్రదక్షిణతో ఒక కైలాసగిరి ప్రదక్షిణం కానీ అరుణాచల్ అరుణగిరి ప్రదక్షిణం కానీ కొన్ని విశిష్టాలు కూడా చెప్పబడ్డాయి ఒక్కొక్క గుడికి కూడా ఏ దేవాలయంకి వెళ్ళినా ముందు మనం ప్రదక్షిణ చేసిన తర్వాతే స్వామివారిని దర్శించాలి ఆగమ నియమాల ప్రకారం
ఎందుకు దర్శ ప్రదక్షిణ చేయాలంటే నాయన స్వామి ఈ ప్రదక్షిణతో నాకు ఈ ప్రదక్షిణ తిరిగేదాన్ని ఆపేసేయి ఇంకా ఇప్పటిదాకా ఎన్నోసార్లు తిరుగుతున్నాను మనం యానికానిచ పాపాని జన్మాని కృతాని అని ప్రదక్షిణ చేసే మంత్రం చెప్పుకుంటూ ఉంటాను తిరుగుతూనే జన్మ జన్మల ప్రకారం ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాను నా పాపాలన్నీ తొలగించి నా ఈ ప్రదక్షిణ ద్వారా నాకు ముక్తిని ప్రసాదించు అని ఫస్ట్ ఒక అర్థం ఆధ్యాత్మికంగా చూస్తే అసలు గుడిలో దర్శించడానికి దేవాలయంలో మూల స్వరూపాన్ని దర్శించడానికి కూడా మన మూలవేరాటి కొన్ని నియమాలు చెప్పారు ఫస్ట్ గుడిలోకి వెళ్ళగానే మనం ఎప్పుడైతే కాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్తామో ఫస్ట్ ధ్వజస్తంభాన్ని దర్శించాలి శిఖ ఆలయ గోపురాన్ని దర్శించాలి చేసి కుడి చేతి వైపుగా ప్రదక్షిణ మార్గంలో అంటే సవ్య మార్గం చుట్టూ ఉపాలయాలు ఉంటాయి మనకి ఆలయాలు చాలా చోట గణపతి కానీ మిగిలిన విగ్రహ దేవతా స్వరూపాలు అన్ని చోట్ల ఉంటూ ఉంటాయి మనకి ఒక్కొక్కటి అడుగులో అడుగు ప్రదక్షిణలో ఎలా చేయమన్నారు ఒక గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుందో తొమ్మిది నెలల నిండు గర్భిణీ ఎలా నడుస్తుందో అలా నడవమన్నారు అంటే అడుగులో అడుగు వేసుకుంటూ హైరాణ పడుకుంటూ మన చప్పుడు మనకే వినపడదు పాదాల చప్పుడు చక్కగా అలా నడుస్తూ భగవన్ స్వామి స్మరణ చేసుకుంటూ మనం ఆ శివాలయంకి వస్తే శివుని స్మరణ విష్ణాలయం కంటే వైష్ణవ నారాయణ స్మరణ అలా ఏ దేవత అయితే సంబంధమైన పర్వాలేదు ఎవరికైనా సరే నామస్మరణ చేసుకుంటూ చుట్టూ ఉన్న ఉపాలయాలు ఒక్కొక్క ఆలయాన్ని దర్శించుకుంటూ అన్నీ ప్రదక్షిణ పూర్వకంగా పూర్తి చేసి అప్పుడు మనం ధ్వజస్తంభం నుంచి లోపలికి ప్రవేశించి మూల విరాటుని దర్శించాలి కంపల్సరీగా అది ఒక దేవాలయ నియమం దేవాలయం దర్శనం దీని అంతరార్థం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కూడా ఈ జన్మతో మాకు మా పాపాలు గత జన్మలో జన్మ జన్మాంతరంలో చేసిన ఏమన్నా పాపాలు ఉంటే గనక అన్ని పాపాలు తొలగించి నాకు ఈ ప్రదక్షిణ నీకు సమర్పిస్తున్నాను నీ చుట్టూ తిరుగుతున్నాను కాబట్టి నాకు అనుగ్రహించి ఒక పాజిటివ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ దేవతామూర్తులన్నీ ప్రతిష్ఠించినప్పుడు ఒక యంత్రాలని పెట్టి ప్రతిష్ఠిస్తారు ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ దేవాలయంకి వెళ్తేనే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇలా నెమ్మదిగా తిరగటం వలన ఈ అన్ని దేవాలయాల్లో ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు ఆకర్షిస్తుంది అన్నమాట బాడీలోకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో ఒక మనిషికి ఆలోచన మారుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకనే దేవాలయంకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది రీజన్ అది కాబట్టి ప్రదక్షిణ చేసుకుంటూ సపంగా దేవాలయంలో మూల విరాటం దర్శించాలి ప్రదక్షిణ చేసే సమయం లేదన్నా కూడా మనసులో అయిన ఆత్మ ప్రదక్షిణ భావన చేసి కనీసం అంతకాదు శిఖర దర్శనమైనా చేసి వెళ్ళిపోయినా కూడా దర్శనం చేసినట్టే శిఖర దర్శనం చేసినా కూడా మనం మూల విరాటం దర్శించినట్టే ఒక్కోసారి మనకు సమయం ఉండదు హడావుడు వెళ్ళిపోతుంటాం అలా చేసినప్పుడు కనీసం శిఖరాన్ని దర్శించుకొని మేము చేసామని మనసులో భావన చేస్తూ తిరిగామని నమస్కారం పెట్టుకుని వెళ్ళాలి ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళినప్పుడు చక్కగా ధ్వజస్తంభం దర్శనం చేసుకోవడం ఉపాలయాలన్నీ కూడా చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ హడావుడు లేకుండా నడవటం ఇది అప్పుడు మన మూల విరాటం దర్శించుకొని ఆయనకి మన అనుగ్రహం కోసం ప్రార్థించడం అన్నది సాంప్రదాయం అమ్మ మరొక సందేహం ఎడమ కన్ను కానీ కుడి కన్ను కానీ అదిరితే దేనికి సంకేతం అంటారు శరీర అంగాలు అదటం బట్టి మనకి అంగ సాముద్రికం ప్రకారం కూడా ఫలితాలు ఒక శాస్త్రం ఉంది అంటే ఎడమ వైపు ఏ అంగం అయినా ఏదైనా అదరచ్చు కొంతమంది నుదురు అదురుతుంది చెబుజాలు అదురుతాయి కడుపు ఉదరము ఇవన్నీ ఏ పార్ట్ అయినా సరే కుడివైపు కానీ ఎడమవైపు కానీ దాని ప్రకారం ఫలితాలు కూడా ఉన్నాయి మనకి ఈ అదరటం అనేది సహజంగా జనరల్గా చెప్పేది మన ఈ కుడి కన్ను ఎడం కన్ను అదరటం అని చెప్తాం కానీ మొత్తం శరీరంలో ప్రతి పార్ట్ గురించి కూడా మనకి అదరటం గురించి ఒక్కొక్క పాత ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్క అదరటం వల్ల ఫలితాలు కూడా మనకి దాంట్లో ఆ శాస్త్రంలో చెప్పడం జరిగింది అసలు అదరటం ఎందుకు అదుగుతాయంటే ఇవి కూడా ఒక నిమిత్త శాస్త్రం అంటే మనకి జరగబోయే విషయాన్ని సూచించడానికి కూడా ఒక భాగాలు అదరటం బట్టి మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ బాడీలో అలాగే దీనికి కూడా మళ్ళీ కుడివే పదిత్తే ఎవరికి మంచిది ఎడంవే పదిత్తే ఎవరికి మంచిది అని చూస్తే కనుక మనకి ఈ విషయం రామాయణంలో కూడా కనిపిస్తుంది ఈ శరీర సీతాదేవికి ఆమె ఇంకా నాకు రావణాసుడు భారించి రక్షించేవాళ్ళు లేరు అని సుందరకాండలో మనకు కనిపిస్తుంది ఒక ఘట్టంలో కూడా పైన హనుమంతులు వారు చూసుకుని ఆమె దర్శించినప్పుడు ఆ ఘట్టం అయిపోయాక ఇంకా ఆమె చీరుకొంగి జుట్టునే ముడేసుకొని ఆమె గురి చేసుకోవాలన్న క్షోభకు చెందుతుందన్నమాట అమ్మవారు చెందినప్పుడు ఆమెకి సడన్గా ఆమెకి ఎడం వైపు కన్ను అదట్టం భుజం అదట్టం ఒక తల అదట్టం నుదురు అదట్టం ఇవన్నీ సంకేతాలు కనిపిస్తాయి ఇదేమిటి ఇంత విపత్త పరిస్థితి నాకు ఈ ఎడం వైపు అదురుతోంది అని సీతాదేవి మనకి ఆలోచించడం కూడా మనకి రామాయణంలో కనిపిస్తుంది అంటే ఈ అదరటం బట్టి ఒక శుభ సూచకం ఆవిడ కనపడింది ఇదేంటి ఈ సమయంలో నాకు ఇంత శుభ సూచకాలు కనిపిస్తున్నాయి
అంటే ఆడవాళ్ళకి ఎవరికైనా సరే ఎడమ భాగం వైపు ఏ పార్ట్ అదిరినా కూడా శుభ సూచకం అదే మగవాళ్ళకి ఎడమ వైపు అదిరితే గనక వారికి మంచి పని రాదు ఏదో ఆపద రాబోతుందని కూడా మనం గ్రహించవచ్చు అలాగే మగవాళ్ళకి కుడి వైపు అదిరితే గనక మంచిది వాళ్ళకి వాళ్ళకి ఎడమ వైపు మంచిది కాదు అంటే ఇలాగ కుడి కన్ను ఎడమ కన్ను కూడా కన్నును గుంచి కూడా మనకి చెప్పడం జరిగింది అన్నమాట అంటే ఈ అదరటం మీద ఏంటంటే రాబోయే కాలంలో మనకి సంకేతాలు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా ఏదైనా ప్రయాణం వెళ్దాం అనుకుంటున్నాం ఆ కార్యం అవుతుందా అవదా అన్నప్పుడు బయలుదేరినప్పుడు సడన్గా కన్ను అదిరింది అయ్యో ఇప్పుడు ఏంటి బయలుదేరబోతున్నాం ఎడం కన్ను అదిరింది అని కూర్చొని కాసేపు దానికి తగ్గాక ఏమైంది అని ఆలోచిస్తారన్నమాట అంటే ఒక ఇండికేషన్ ఇస్తోంది వెళ్ళే కార్యక్రమంలో కొంచెం జాగ్రత్తగా ఉండు శకునాల్లా అనేది కూడా మనం శకునాలు ఎలా చూస్తామో అలాగే ఈ అదటం వల్ల కూడా ఒక ఇండికేషన్ అనమాట అమ్మో ఏదో తేడా ఉంది కాబట్టి ఆగి కొంచెం ప్రశాంతంగా ఉండి వెళ్ళు అని దానికి తగ్గ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ అది కొంచెం తగ్గించుకొని స్థిమితంగా ఉండి వెళ్ళే కార్యక్రమం గురించి ఆలోచించి ఏమైనా తప్పులు చేస్తున్నామా ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకసారి పునరాలోచన చేసుకుంటానికి కూడా ఒక నిమిత్తం అన్నమాట ఇది నిమిత్తం అంటే రాబోయే సూచన కొందరు మనం చెప్పుకోవచ్చు ఈ అదట్టం కూడా అంగ సాముద్రికం ప్రకారం కూడా శాస్త్ర ప్రకారం కూడా ఒక్కొక్క భాగానికి శరీర భాగాల అదట్టాన్ని బట్టి కూడా ఫలితాలు ఉన్నాయి అలాగే ఎడం వైపు ఏ పార్ట్ అదిరినా కూడా ఆడవాళ్ళకి చాలా శుభ సూచకము మగవాళ్ళకి కుడి వైపు చేయటం అనేది కూడా మంచి శుభ సూచకం అమ్మా ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియపరిచారు ధన్యవాదములు నమస్కారం ఇదండి ఇవాళ ధర్మం సందేహం కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సనాతనం సనూతనం సదాతనం.